హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్. నేను మీ జగన్మోహన్ రెడ్డి పాతకోట. లాస్ట్ సెషన్లో మనం ఇంధన వనరు అనేటటువంటి చాప్టర్లో భాగంగా మనం భారతదేశంలో లభిస్తున్నటువంటి బొగ్గు యొక్క రకాలు, బొగ్గు ఎలా ఆవిర్భవిస్తుంది అనేటటువంటి సమాచారం మనం తీసుకోవడం జరిగింది. ఈ సెషన్లో మనం భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇందులో మనం లాస్ట్ సెషన్లో మనం భారతదేశంలో లభిస్తున్నటువంటి బొగ్గును గోండువానా మరియు టెర్షియరీ బొగ్గు రకాలుగా మనం వర్గీకరణ చేయడం జరిగింది. అందులో కూడా గోండువానా ఆ టెర్షియరీ కరంలో ఉన్నటువంటి వాటిని లిగ్నైట్ బొగ్గు నిక్షేపాలుగా చెప్తాం. ఇందులో మనం గోండువానా కాలానికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు మరియు లిగ్నైట్ రకానికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఆ యొక్క క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటిది, ఆ బొగ్గు క్షేత్రం యొక్క ప్రత్యేకత అనేటటువంటి సమాచారం ఒకసారి తీద్దాం. ఒకసారి చూడండి, నేను మీకు ఇక్కడ ఇండియా మ్యాప్లో ఇక్కడ రెండు విధాలుగా చూద్దాం. ఒకసారి మ్యాప్లో ఒకసారి చూద్దాం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అంశాన్ని నేను మీకు చూపిస్తాను, తర్వాత ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా కొంత తీసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, భారతదేశంలో బొగ్గు లభిస్తున్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకించి గోండువానా బొగ్గు నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ ప్రాంతం. ఈ కొద్ది ప్రాంతంలోనే మిగిలినటువంటి ఈ భారతదేశంలో ఇక్కడ కూడా మనకు బొగ్గు నిక్షేపాలు లేవు. అది కూడా గోండువానా నిక్షేపాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆ అస్సాంలో కూడా ఇక్కడ కొన్ని స్కాటర్డ్గా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మనకు లిగ్నైట్ రకానికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు అక్కడక్కడ. ఇప్పుడు ఒక్కసారి చూడండి, మళ్ళా ఇంకో విధంగా చూద్దాం దీన్ని. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నదిని చూడండి. ఇది మహానది. ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రంలో ప్రవహిస్తున్నటువంటి మహానది. దానికి ఉన్నటువంటి ఉపనదులు హసడో, మాండ్, తేల్, ఇబ్బ్, ఇదిగోండి ఇవన్నీ దానికి ఉన్నటువంటి ఉపనదులు. మరియు దామోదర్ ఇక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రం గుండా ప్రవహించి హుగ్లీ నదిలో కలుస్తున్నటువంటి దామోదర్ నది, మరియు ఈ విధంగా ఉత్తరంగా ప్రవహిస్తూ గంగా నదిలో కలుస్తున్నటువంటి సోన్ నది, ఈ విధంగా పశ్చిమంగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసేటటువంటి నర్మదా నది, మరియు గోదావరి నది యొక్క దిగువ భాగం చూడండి. అన్నీ కూడా మీరు ఎక్కడైనా చూస్తే అవన్నీ ఒకప్పటి నది యొక్క పురాతనమైనటువంటి పగులు లోయలకు సంబంధించినటువంటి రిఫ్ట్ వ్యాలీ నిర్మాణాల్లోనే మనకు బొగ్గు కనపడుతుంది. చూడండి, ఇవన్నీ కూడా నర్మదా, సోన్, మహానది, దామోదర్ నది, గోదావరి నది, ఇవన్నీ కూడా బొగ్గు దొరికేటటువంటి ప్రాంతాలు. అవన్నీ కూడా గోండువానా రకానికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు. ఓకే, ఇప్పుడు చూడండి, సింగరేణి ఏ నది పరివాహక ప్రాంతంలో, గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతంలో, బొమ్మ చూసి మీరే చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి కోర్బా, అసడో, ఇబ్బ్, తాల్చేర్, బ్రహ్మపురం ఇవన్నీ కూడా మహానది యొక్క పరివాహక ప్రాంతంలో. పైన ఉన్నటువంటి బొకారో, జరియా, గిరిద్, రాణిగంజ్ అవన్నీ కూడా దామోదర్ నది పరివాహక ప్రాంతంలో. కొంచెం మనకు చిన్న క్లారిటీ ఉంచుకోండి. ఇవన్నీ ఆ రివర్ సిస్టమ్స్ను, జియోగ్రఫికల్ ఫీచర్స్ను, పొలిటికల్ లొకేషన్ను మన మనసులో ఉంచుకుంటుంటే దానికి సంబంధించినటువంటి సమాచారం మనకు గెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, సంక్షిప్త సమాచారం తీసుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి గోండువానా నిక్షేపాలు ప్రత్యేకించి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రాణిగంజ్, రైట్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొగ్గును త్రవ్వినటువంటి ప్రాంతం రాణిగంజ్. తర్వాత జార్ఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిద్, బొకారో అండ్ జరియా. గిరిద్, బొకారో, జరియా. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం, జరియా వెరీ ఫేమస్, జరియా, గిరిద్, ఇదిగో ఈ మూడు ప్రాంతాలు జార్ఖండ్ ప్రాంతంలో. ఒడిశా ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బ్, తాల్చేర్ చాలా ఫేమస్ అండి. ఇబ్ అనేటటువంటిది ఒక చిన్న నది, మహానది యొక్క ఉపనది ఇబ్ అనేటటువంటిది, ఇబ్ నది.
తర్వాత చూడండి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి తాతాపాని, రామ్కోట, బుగ్క్షేత్రం, బిరంపురం, కోర్బా, హసుడో నది ఒడ్డున ఉన్నటువంటి మరొక పట్టణమే కోర్బా. ఈ యొక్క హసుడో నది అనేటటువంటిది మహానది యొక్క ఎడమ వైపున ఉన్నటువంటి ఒక ఉపనది కదా. చూడండి, బిరంపూర్, కోర్బా, హసుడో, తాతాపాని, రామకోట ఇవన్నీ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి బొగ్గుక్షేత్రాలు. అదే మధ్యప్రదేశ్కి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటిది ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఉమారియా, సింగ్రౌలి, వెరీ వెరీ స్పెషల్ అండి. సింగ్రౌలి చాలా ఫేమస్. అది భారతదేశంలోనే అత్యంత పెద్ద బొగ్గు నిక్షేప ప్రాంతం సింగ్రౌలి. తర్వాత ఉన్నటువంటి సొహాగ్పూర్, బిరంపూర్, కన్వా, పెంచ్, తవా ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బొగ్గు క్షేత్రాలు. కాగా మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంప్టి బొగ్గు క్షేత్రం మరొకటి, మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంప్టి బొగ్గు క్షేత్రం. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గోదావరి కని, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో బొగ్గు మనకు లభిస్తూ ఉంది. ఇవి ముఖ్యమైనటువంటి గోండువాన రకానికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు మన దేశంలో ఉన్నాయి, రైట్. కానీ టెర్షరీ కాలానికి సంబంధించినటువంటి లిగ్నైట్ రకానికి లేదా తక్కువ నాణ్యత కలిగినటువంటి బొగ్గు నిక్షేపాలు మనకు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అది కూడా ప్రత్యేకంగా అత్యధిక మొత్తంలో తమిళనాడులో ఉన్నటువంటి కడలూరు జిల్లాలో ఉన్నటువంటి నైవేది ప్రాంతం. ఇదిగో కడలూరు జిల్లాలో ఉన్నటువంటి నైవేది ప్రాంతం మరియు గారో, కాశీ, జయంతియా కొండల ప్రాంతంలో ఉన్నటువంటి దారంగిరి, సిజు గుహలు, చిరుపుంజి, మాసిండ్రం, బల్పక్రం అవన్నీ కూడా. అలాగే అస్సాం ప్రాంతంలో ఉన్నటువంటి లకౌని, నాజీరా, మకూరా, మికిర్ ఈ ప్రాంతాలు మరియు డార్జిలింగ్ ప్రాంతం వెరీ స్పెషల్ అండి. పశ్చిమ బెంగాల్ యొక్క దిగువ భాగంలోనేమో గోండువాన నిక్షేపాలు ఉంటే పశ్చిమ బెంగాల్ యొక్క ఎగువ భాగాన డార్జిలింగ్ హిమాలయాల్లో టెర్షరీ కాలానికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు దొరుకుతాయి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి కరేవా నిక్షేపాల్లో ఉన్నటువంటి కాలాకోట్ బొగ్గు నిక్షేపాలు, రాజస్థాన్లో ఉన్నటువంటి పాదనా, అలాగే హిమాచల్ ప్రదేశ్లో కూడా కొద్ది మొత్తంలో ఇక టెర్షరీ కాలానికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు దొరుకుతూ ఉన్నాయి. ఇది ఒక వ్యూగా ఉంచుకోండి, దాన్ని అలా పక్కన పెట్టేసి కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. రాణిగంజ్ వెస్ట్ బెంగాల్, బొకారో జరియా జార్ఖండ్, కోర్బా హసుడో చూడండి, కోర్బా హసుడో, తాతాపాని, రామ్కోట, ఛత్తీస్గఢ్ ఇంపార్టెంట్, తాల్చేర్ ఒడిస్సా, ఇబ్ ఒడిస్సా, తాల్చేర్ వెరీ వెరీ ఫేమస్ అండి తాల్చేర్, కాంప్టి బొగ్గు క్షేత్రం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సింగ్రౌలి, ఉమారియా, సొహాగ్పూర్, పెంచ్, కన్హా, తవా బొగ్గు క్షేత్రాలు వెరీ వెరీ స్పెషల్ అండి. ఇక నైవేది గురించి ఇంకా చెప్పని అవసరమే లేదు. కడలూరు జిల్లాలో ఉన్నటువంటి నైవేది, ఓకే, ఇది ఒక అవుట్లైన్గా పెట్టుకోండి. ఇన్డెప్త్గా వెళితే గ్రూప్ 1 స్థాయిలో లేదా యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో అడిగేటటువంటి సందర్భంలో ప్రశ్నలు అడిగేటటువంటి విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇంకొంచెం డెప్త్గా కూడా అడుగుతాడు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఒక్కసారి చూడండి, రాష్ట్రాల వారీగా కొన్ని బొగ్గు నిక్షేపాలు, వాటికి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ ఏమున్నాయి అన్నటువంటి అంశం తీసుకుందాం మనం. మొట్టమొదట మనకు జార్ఖండ్, ఇందాకనే చెప్పుకున్నాం అత్యధిక నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడని చెప్పుకున్నాం మనం, జార్ఖండ్ రాష్ట్రంలో చెప్పుకున్నాం. ఇందాక మనం జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జరియా, ధన్బాద్ జిల్లాలో ఉన్నటువంటి జరియా వెరీ వెరీ ఫేమస్ అండి. దేశంలో దొరికేటటువంటి కుకింగ్ కోల్లో 90% ఒక్క జరియాలో దొరుకుతుందండి. వెరీ వెరీ స్పెషల్ అండి ఇది ధన్బాద్ జిల్లాలో ఉన్నటువంటి జరియా, ఓకే. అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అసన్సోల్, దుర్గాపూర్, అలాగే జార్ఖండ్లో ఉన్నటువంటి బొకారో, మూడు ఇనుము ఉక్కు కర్మాగారాలకు కావలసినటువంటి బొగ్గు ఇక్కడ నుంచే లభిస్తుందండి, ఇక్కడ నుంచే సరఫరా చేయబడుతుంది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అసన్సోల్ ఇనుము ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం, జార్ఖండ్లో ఉన్నటువంటి బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం, మూడు ఇనుము ఉక్కు కర్మాగారాలకు కావలసినటువంటి కుకింగ్ కోల్ దీని నుండే లభిస్తుంది. జరియా, బొకారో బొగ్గు క్షేత్రం,
బొకారో, ఇందాక మనం చెప్పుకున్నాం బొకారో, ఇదిగోండి బొకారో, బొకారో నదీ పరివాహక ప్రాంతంలో అజారీబాగ్ జిల్లాలో ఉన్నటువంటిది. ఇక్కడ లభించేటటువంటి ఆ బొగ్గును బొకారో ఇనుము ఉక్కు కర్మాగారానికి తరలిస్తూ ఉంటాం. తర్వాత కొన్ని చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయి, గిరిద్ కర్హారి బొగ్గు క్షేత్రం, కర్ణపురా బొగ్గు క్షేత్రం, రామ్ఘర్ బొగ్గు క్షేత్రం, హుతర్ బొగ్గు క్షేత్రం, పదమావు జిల్లా. మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ పదమావు పీఠభూమికి సంబంధించినటువంటి సోన్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పదమావు ప్రాంతం గురించి. ఇది డ్రై కండిషన్స్ ఉంటుందని, అక్కడ పదమావు నేషనల్ పార్క్, పదమావు టైగర్ రిజర్వ్ అన్నటువంటి అంశాలు కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. డాల్టన్ గంజ్ బొగ్గు క్షేత్రం, రాజ్మహల్ కొండద ప్రాంతం, ఇవన్నీ జార్ఖండ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బొగ్గు నిక్షేపాలు. సరే, ఇవి ఒకవేళ నేర్చుకోవడం కష్టమైనా, మీరు కనీసం జరియా బొకారు, భారతదేశంలో దహన బొగ్గు అత్యధికంగా లభిస్తున్నటువంటి ఒకే ఒక బొగ్గు క్షేత్రం జరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బొకారో, బొకారో ఎలాగో తెలుసు మనకు, ఎందుకంటే బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం కూడా ఉంది బొకారో నది ఒడ్డున. ఓకే, నెక్స్ట్ ఉన్నటువంటిది మరొక రాష్ట్రం, మనకు రెండవ రాష్ట్రం ఒడిస్సా. ఇందాకనే మనం చెప్పుకున్నాం ఒడిస్సాలో ఉన్నటువంటి తాల్చేర్, ఒడిస్సాలో ఉన్నటువంటి ఇబ్ రివర్ బొగ్గు క్షేత్రం. ఆ ఇబ్ రివర్ అనేటటువంటిది మహానది యొక్క ఉపనది. ప్రధానంగా మనం చెప్పుకున్నాం ఈ బొగ్గు అంతా కూడా మహానది, దామోదర్ నది, గోదావరి నది, సోన్, నర్మదా నది ఎగువ భాగాల్లో బొగ్గు మనకు లభిస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి తాల్చేర్ బొగ్గు క్షేత్రం, భారతదేశంలో అత్యంత మందమైనటువంటి, అత్యంత విశాలమైనటువంటి బొగ్గు నిక్షేపాలు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సింగ్రౌళి. దాని తర్వాత భారతదేశంలో అత్యంత మందమైనటువంటి, అత్యంత విశాలమైనటువంటి ప్రాంతంలో బొగ్గు నిల్వలు ఉన్నటువంటి ప్రాంతం తాల్చేర్. తాల్చేర్ ఇక్కడ నుంచి వచ్చేటటువంటి దానితోటే కదా తాల్చేర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ను మనం ఏర్పాటు చేసుకుంది ఒడిశా రాష్ట్రంలో. చూడండి వెరీ వెరీ స్పెషల్ అండి తాల్చేర్. సంబల్పూర్ దెన్ కెనా జిల్లాలో ఉంది, ఒడిశాలో ఉన్నటువంటి సంబల్పూర్ దెన్ కెనా జిల్లాలో ఈ యొక్క తాల్చేర్ క్షేత్రం విస్తరించి ఉంది. ఓకే, ఆ తర్వాత ఉన్నటువంటిది ఇబ్ రివర్, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, రాంపూర్, హిమగిర్ బొగ్గు క్షేత్రం, ఇవి ఈ మూడు కూడా మనకు ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటివి. ఆ తర్వాత ఉన్నటువంటిది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్బా బొగ్గు క్షేత్రం. కోర్బా మహానది యొక్క ఎడమవైపు ఉపనదులలో ఒకటి హసుడో నది. ఆ హసుడో నది ఒడ్డున, ఆ హసుడో నది యొక్క పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటిదే కోర్బా. ఇది సుప్రసిద్ధమైనటువంటి బొగ్గు క్షేత్రం. ఇక్కడే కోర్బా థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కోర్బా థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాన్ని. ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరొకటి జోహిజా బొగ్గు క్షేత్రం. ఇది సోన్ నది యొక్క చిన్న ఉపనది జోహిజా. సోన్ నది అనేటటువంటిది ఉత్తరంగా ప్రవహించి గంగానదికి ఉపనదిగా ద్వీపకల్ప పీఠభూమి గుండా వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి నది సోన్ నది. ఆ సోన్ నది యొక్క ఉపనదే యొక్క జోహిజా నది. ఆ జోహిజా ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు క్షేత్రం. అలాగే హసుడో అరండి క్షేత్రం, ఇందాక నేను చెప్పాను మీకు మహానది యొక్క ఎడమవైపు ఉపనది అయినటువంటి హసుడో, ఆ హసుడో అరండు ప్రాంతం బొగ్గు బాగా దొరుకుతుంది, కొంచెం ఎగువన కోర్బా ఉంది. ఓకే, హసుడో అరండు క్షేత్రం, దాని కొంచెం ఎగువన కోర్బా బొగ్గు క్షేత్రం. తర్వాత ఉన్నటువంటిది బిరంపూర్ బొగ్గు క్షేత్రం, తాతాపాని రామ్కోట బొగ్గు క్షేత్రం, తాతాపాని రామ్కోట బొగ్గు క్షేత్రం. ఇక్కడ జియో థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఉంది. జియో థర్మల్ అంటే భూతాప విద్యుత్ ద్వారా, భూతాపం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసేటటువంటిది తాతాపని. దాని గురించి మనం తర్వాత ఈ సెషన్ చివరిలో మనం చెప్పుకుందాం. ఓకే, తర్వాత ఉన్నటువంటి బొగ్గు క్షేత్రాల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రాణిగంజ్, ఇందాకనే చెప్పాను భారతదేశంలో మొట్టమొదటి బొగ్గును తవ్వినటువంటి ప్రాంతం రాణిగంజ్. ఈ మధ్య కాలంలో వాటిలో ఉన్నటువంటి నిక్షేపాలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ దొరికేటటువంటి దాన్ని మనం రైల్వేలకు ఉపయోగిస్తూ ఉన్నాం, రైల్వేలో కుకింగ్ స్టీమ్ కోల్గా ఉపయోగిస్తాం. తర్వాత ఉన్నటువంటిది డార్జిలింగ్ జల్పాయిగురి బొగ్గు క్షేత్రం. ఇందాకనే నేను మీకు చెప్పాను డార్జిలింగ్ జల్పాయిగురి బొగ్గు క్షేత్రం పశ్చిమ బెంగాల్ యొక్క ఉత్తర భాగాన డార్జిలింగ్ హిమాలయ ప్రాంతాల్లో టెర్షరీ కాలానికి సంబంధించినటువంటి తక్కువ నాణ్యత కలిగినటువంటి బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పుకున్నాం డార్జిలింగ్ జల్పాయిగురి బొగ్గు క్షేత్రాలు.
ఇక్కడ ఉన్నటువంటి మన మహానంద అంటే అవి చిట్ట చివరి నదులు, గంగా నదిలో కలిసేటటువంటి చిట్ట చివరి నదులు ఈ యొక్క మన మహానంద. ఈ మన మహానంద ప్రాంతంలో బొగ్గు రూపంలో, సారీ పొడి రూపంలో దొరికేటటువంటి బొగ్గు, ఇక డార్జిలింగ్ మరియు జల్పాయిగురి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు క్షేత్రాలు. ఓకే, తర్వాత ఉన్నటువంటిది మధ్యప్రదేశ్. ఇందులో ఉన్నటువంటిది సింగ్రౌలీ, దాన్ని వైద్యన్ బొగ్గు క్షేత్రం అంటాం. ఒక్క స్పెషల్ గుర్తుపెట్టుకొని, ఇక్కడ భారతదేశంలో అత్యధిక మందం కలిగినటువంటి 132 మీటర్ల మందం కలిగినటువంటి, ఇట్స్ అ నాట్ జోక్ అండి, జిన్ గుర్దా బొగ్గు క్షేత్రం ఇక్కడే ఉందండి. జిన్ గుర్దా బొగ్గు పొర కోల్ సీమ్ అంటాం. 132 మీటర్ల మందం అండి. అంత మందమైనటువంటి బొగ్గు క్షేత్రాలు లభించడం అంటే హైలీ ఇంపాసిబుల్. ఇది భారతదేశం మొత్తానికి అత్యంత మందమైనటువంటి బొగ్గు పొర. అది ఇక్కడ ఉన్నటువంటి సింగ్రౌలీ బొగ్గు క్షేత్రంలో ఉంది. సింగ్రౌలీ ఓబ్రా థర్మల్ స్టేషన్కు ఇక్కడ నుంచే మనం బొగ్గును సరఫరా చేస్తూ ఉంటాం. ఇందులోనే మరొకటి పెంచ్ కన్హా తవా బొగ్గు క్షేత్రం. పెంచ్ మనకు తెలిసినటువంటిది, పెంచ్ అనేటటువంటిది అక్కడ రక్షిత ప్రాంతం, పెంచ్ అనేటటువంటిది కన్హా అనేటటువంటిది. ఇవి చింద్వారా జిల్లాలో ఉన్నాయి. ఆ తర్వాత ఉన్నటువంటిది నిగాహీ బొగ్గు కానీ, ఇది కొంచెం స్పెషల్ అండి. నిగాహీ బొగ్గు కానీ భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రం, వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ భారతదేశంలోనే. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. దానికి కావలసినటువంటి బొగ్గును ఇక్కడ ఉన్నటువంటి నిగాహీ బొగ్గు నుంచి అందిస్తున్నామండి. వెరీ వెరీ స్పెషల్ అండి. రెండు విధాలుగా అతిపెద్ద థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రం వింధ్యాచల్, దానికి కావలసినటువంటి బొగ్గు ఎక్కడి నుంచి అందుతూ ఉంది? నిగాహీ బొగ్గు క్షేత్రం నుండి. తర్వాత ఉన్నటువంటిది ఉమారియా, సొహాగ్పూర్ బొగ్గు క్షేత్రాలు. ఆ తర్వాత ఉన్నటువంటి చివరిగా మహారాష్ట్రలో ఉన్నటువంటి కామ్టీ బొగ్గు క్షేత్రం, వార్ధా లోయ ప్రాంతం, ప్రాణహిత వార్ధా లోయ గురించి మనం చెప్పుకున్నాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు క్షేత్రాలు. ఇవి బొగ్గు క్షేత్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఒక చిన్న సమాచారాన్ని మనం తీసుకుందాం అంతిమంగా. ఇందాక మనం టెర్షరీ కాలానికి సంబంధించినటువంటి బొగ్గు క్షేత్రాలను మనం కొన్ని తీసుకున్నాం. అందులో మనం పేరు కూడా చెప్పుకున్నాం. అస్సాంలో ఉన్నటువంటి మాకుమ్, నజీరా, మికీర్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతాలు. లక్కోని, మార్గరీటా ఇవన్నీ కూడా అంటే పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం లేదు, కానీ టెర్షరీ కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూ అభినతిలో ఆ యొక్క వృక్షాల మీద నిక్షేపణ ప్రక్రియ జరగడం వల్ల ఇంకా బొగ్గుగా మారే క్రమంలో ఉన్నటువంటి అవక్షేపాలు అవన్నీ కూడా. అలాగే మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరంగిరి, సిజు, బల్పక్రం, చిరపుంజి, మావోంగ్, మావోలాంగ్ ఇవన్నీ కూడా, లాంగ్రీన్, కాశీ, జయంతి కొండల ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో లేవండి ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కాలాకోట్, ఇవి అక్కడ ఉన్నటువంటి, మనం గతంలో కూడా దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాం ఈ కాలాకోట్ గురించి. అక్కడ ఉన్నటువంటి కరేవా నిక్షేపాల గురించి చెప్పుకున్నాం. ఆ కరేవా నిక్షేపాల ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు క్షేత్రాలు అవన్నీ కూడా, తమిళనాడులో ఉన్నటువంటి నైవేది, రాజస్థాన్లో ఉన్నటువంటి పాలన, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చంబా జిల్లా ప్రాంతంలో కొద్ది మొత్తంలో, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నామ్చిన్ నామ్రూప్ అన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి, నామ్చిన్ నామ్రూప్ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు క్షేత్రాలు. అంతిమంగా ఒక చిన్న సమాచారం తీసుకుందాం. ఏంటి ఆ చిన్న సమాచారం అంటే, లిగ్నైట్ ఉత్పత్తి అత్యధికంగా ఎక్కడ జరుగుతుందంటే మనకు తెలిసినటువంటిదే, తమిళనాడు. రెండవ స్థానం రాజస్థాన్లో ఉంది. ఒకసారి చూడండి, బొగ్గును ఉత్పత్తి చేసేటటువంటి ప్రభుత్వ రంగ కంపెనీలు వాస్తవానికి బొగ్గు ఉత్పత్తి చేయడానికి 100% ప్రైవేట్ రంగాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అయినప్పటికీ బొగ్గు ఉత్పత్తిని ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలే చేపడుతున్నాయి. అందులో కూడా చూడండి, మనకు భారతదేశంలో 8 ముఖ్యమైనటువంటి బొగ్గును ఉత్పత్తి చేసేటటువంటి ప్రభుత్వ సంస్థలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిట్స్, ఇది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రాణిగంజ్ రాష్ట్రంలో ఉంది. ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిట్స్. తర్వాత ఉన్నటువంటి భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ జార్ఖండ్లో ఉన్నటువంటి ధన్బాద్, ఓకే, దాని యొక్క హెడ్ క్వార్టర్. తర్వాత ఉన్నటువంటి సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్, సెంట్రల్.
జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాంచి, తర్వాత ఉన్నటువంటి సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బిలాస్పూర్, ఆ తర్వాత ఉన్నటువంటి వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్, ఆ తర్వాత ఉన్నటువంటి మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్, ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి సంబల్పూర్, ఆ తర్వాత ఉన్నటువంటిది నార్థర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ సింగ్రౌలీ మధ్యప్రదేశ్, ఓకే, ఆ తర్వాత ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ అసోంలో ఉన్నటువంటి మార్గరీటా. సార్ వాట్ అబౌట్ అవర్ సింగరేణి, సింగరేణి సంస్థ అనేటటువంటిది, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి సంస్థ, ఓకే, అది దీంతోకి సంబంధం లేదు, రైట్, అది ఈ యొక్క ప్రభుత్వ రంగ కంపెనీలో భాగం కాదు. మొత్తం భారతదేశంలో 2020-21 ఎకనామిక్ సర్వే ప్రకారం 721 మిలియన్ టన్నుల బొగ్గును మనం ఉత్పత్తి చేశాం. ఈ ఉత్పత్తిలో కూడా అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్, రెండవ స్థానం ఒడిస్సా, మూడవ స్థానం జార్ఖండ్. చూడండి, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులలో 140 బొగ్గు గనులు జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో 75, 70, అక్కడ 67, 65, ఈ విధంగా కొంత సంఖ్య తక్కువగా. ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ అత్యధిక బొగ్గు నిక్షేపాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే జార్ఖండ్. ఉత్పత్తిలో 1 అంటే ఎవరు? ఛత్తీస్గఢ్. తేడా గుర్తించండి, ఉత్పత్తిలో ఛత్తీస్గఢ్ 1, డిపాజిట్స్లో 1 వచ్చేసి జార్ఖండ్. అలాగే నైవేద్య రకానికి సంబంధించినటువంటి, సారీ లిగ్నైట్ రకానికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు అత్యధికం ఎక్కడంటే తమిళనాడు నైవేద్య ప్రాంతంలో. ఉత్పత్తిలో కూడా అదే 1 కదా. దీనికి సంబంధించినటువంటి సమాచారం తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.